నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ పడారుపల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, నెల్లూరు గ్రంథాలయ మాజీ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గడిచిన 9 ఏళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని, పార్టీలకు అతీతంగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. తెలుగుదేశం జెండా పట్టుకుని సైకిల్ గుర్తుపై ఓటు వేయమని, మీ ముందుకు వచ్చానని, మీ అందరి ఆశీస్సులు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడికి, స్థానిక ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ ఇన్ఛార్జ్ మేకల మధు, నన్నం శ్రీనివాసులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కరు ఉంటే నెలకు 1500, ఇద్దరు ఉంటే 3000, ముగ్గురు ఉంటే 4500. ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఉండే మహిళలకి 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉంటే వారందరికీ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి 1000 రూపాయలు వస్తుంది. ఇంకా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎటు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ విషయంలో కూడా పెద్దామే ఒక్కసారి నేను చెప్తా, కాదంటే కాదని చెప్పు. 2014లో 9 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అయ్యారాటికి ఎంతమ్మా మనకు వచ్చిన పెన్షన్? 200 తల్లి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకి మనకు వచ్చిండే పెన్షన్ 200 తల్లి. 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ 200ని 10 రెట్లు పెంచి, ఏమాత్రలే 2 రెట్లు, 10 రెట్లు పెంచి 2000 చేశారు. అవునా కదా తల్లి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 చేశారు. కాబట్టి ఈ రోజు మనకి 2750 పెన్షన్ వస్తుందమ్మా. అదే చంద్రబాబు నాయుడు గారు 200ని 300 చేస్తుంటే 400 వచ్చిండేది, 400ని చేసుకుంటే 500 వచ్చిండేది. 200 రూపాయలు 2000 రూపాయలు చేశారు కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అంతకంటే తగ్గించలేదు కాబట్టి ఈ పెన్షన్ మాకు వస్తుంది. అది ఒకటి వస్తుందమ్మా. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తో పాటు ఇంట్లో ఆడబిడ్డలకి, ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి 1500 రూపాయలు నెల నెల తల్లి, సంవత్సరానికి కాదమ్మా, నెలకు 1500 రూపాయలు జమ చేస్తారు తల్లి. ఈ రెండమ్మా. మూడోదమ్మా అమ్మఒడి. మనం నిజాలు మాట్లాడుకున్నాం, అమ్మఒడి వస్తుంది. ఎంతమందికి వస్తుందమ్మా? ఒక్కరికి వస్తుంది అంతే కదా తల్లి. కొంతమంది రాకున్నా ఎక్కువ మందికి వస్తుంది, వస్తుంది కాబట్టి మనం వస్తుందని చెప్పుకున్నాం. అయితే తల్లి రెండు సంవత్సరం ఒకటి ఉందమ్మా, ఈ సంవత్సరం అమ్మఒడి వస్తుందమ్మా, వచ్చే సంవత్సరం కట్ అంటారు. ఎందుకు కట్ అయ్యంటే నీ కరెంటు బిల్లు ఎక్కువ అయిపోయింది అంటాడు. ఎవరు పెంచారమ్మా ఈ కరెంటు బిల్లులు? నేను వాడే కరెంటు అప్పుడు ఇదే ఇప్పుడు ఇదే. మీరు కరెంటు బిల్లు పెంచేసి, మీ పాసు గాల మీరు కరెంటు బిల్లు పెంచేసి ఇదో తూచ్ నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. ఇది ఎక్కడ కరెంట్ అండి? అందుకే తల్లి ఒక్కరికే వస్తుంది అది కూడా. రేపు మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒక్కొక్కరికి 15000, 3 బిడ్డలు ఉంటే 45000, ఒక్కరు ఉంటే 15000 నేరుగా బిడ్డల చదువుల కోసం, బిడ్డల చదువుల భారం మన పైన పడకుండా ఒక్కొక్క బిడ్డకి ఆడా మగ తేడా లేకుండా ఇంట్లో ఎందరు ఉంటే అందరికి చదువుల కోసం నేరుగా నెలకి ఒక్కొక్కరికి, సంవత్సరానికి ఒక్కొక్కరికి 15000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో మాట్లాడుకుందాం తల్లి. నేను తెలుగుదేశం పార్టీ, కాసేపు పక్కన పెట్టండి, నా మాట కరెక్టా కదా చెప్పండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా? 600 అంతేగా తల్లి? 450, 500, 600. ఇప్పుడు ఎంత అయిందమ్మా? డబల్ అయింది తల్లి. ఇది పరిస్థితి తల్లి, గ్యాస్ ధర ఇది. ఇకపోతే అమ్మా అన్న క్యాంటీన్ లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ అంటే మనం పడారుపల్లి నుంచి టౌన్లో పోతాం, ఏదో పిల్లగా పరీక్షలు వస్తుంటేనో లేకుంటే బాగాలేకుండా హాస్పిటల్లో పోతాం. ఆడే ఉండాల్సి వస్తే మధ్యాహ్నం భోజనం చేయాలంటే హోటల్ పోతే చిన్న డబ్బులు అయిపోయి కాకుండా అనానా ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అదే ఉంటే 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేశారు. ఆ రోజు అమ్మ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే
మామూలు సావు అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు. చంద్రన్న బీమా కింద డబ్బులు ఇచ్చేతండి. ఎటుపోయినా కూడా తెలియదు. ఇవి పోతే అమ్మ పడారు పనులు అంటే ఆటోలు దండిగా ఉంటాయి తల్లి. ఎన్నున్నాయి ఆటోలు? 300 ఉన్నాయా? ఏమా 50 ఆటోలు ఉంటాయి ఒక ప్రాంతంలో. 5 ఆటోలు డబ్బులు ఇస్తారు సంవత్సరానికి 10,000 వాహన మిత్ర అంట ఇస్తారు. సరే పనిలే, 50 మందికి ఇవ్వకుండా పర్వాలేదు, 5 మందికి ఇచ్చారు కదా సంతోషపడతాం మనం కూడా. కానీ అమ్మా ఆ సంవత్సరం రోజుల్లో 50 ఆటోలకి ఒక్కొక్క ఆటోకి 12,000, 14,000, 16,000 వేసి ఈ చేత్తో 50,000 ఇటు, ఈ చేత్తో 6 లక్షలు ఆకుపోతుంది అనగతని. అయితే మీరు అనొచ్చమ్మా బానే ఉందాయా? తెలుగుదేశం పార్టీ జెండా అన్నావు, సైకిల్ గుర్తు అన్నావు, చంద్రబాబు గారి ఫోటో అన్నావు, మొట్టమొదటిసారి వచ్చానన్నావు, ఆశీర్వదించుకున్నావు, మా వాళ్ళందరూ కూడా పిలిచారు, మేమందరం కూడా వచ్చాము. అయినా ఈ ధరలు పెరిగిపోయినాయి అని చెప్తున్నావే, మాకేమన్నా కొత్త ఏమన్నా? రోజు మేము పడే బాధలే కదా, దానికి ఎందుకు అంత పెద్ద మీటింగ్ అని మీ మనసుల్లో ఏముందంటే, మీరు వస్తే ఏం చేస్తారు, తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తారు అది చెప్పేసి ముగించేస్తాను. మీ అందరి ఆశీస్సుల వల్ల, దేవుడి దయ వల్ల మీ అందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే, ముఖ్యమంత్రి అయినా అర్ధ గంట లోపు మీరు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి తిరగాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే మైల్ అయి ఉంటే చాలు. విఆర్ఓ సత్యకారి బళ్ళా, ఎంఆర్ఓ సత్యకారి బళ్ళా, వాలంటీర్ సత్యకారి బళ్ళా మైల్ అయి ఉంటే ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఎప్పుడైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పామో ఆటోమేటిక్ గా ఆటోలు కూడా ధరలు తగ్గుతాయి, ఎందుకంటే అక్కడ ఉచిత ప్రయాణం కాబట్టి తగ్గుతాయి. ఇంకా రెండోదమ్మా 18 ఏళ్ళు దాటినా 7 వస్తాయి గ్యాస్ సిలిండర్ కుటుంబాన్ని బట్టి. రేపు మీ అందరి ఆశీస్సుల వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తారమ్మా. మిగతావి మన కొరకు వస్తుంది, ఈ మహిళల కోసం. ఇక బిడ్డల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చాయమ్మా ఇప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ భర్తీ చేయటం, ఫ్యాక్టరీలా మన గవర్నమెంట్ దెబ్బ తట్టుకోలేక పరిగిస్తానుండే అయ్యా ఈ వేలిపురం మీద తట్టుకోను, మన తమిళనాడు బాగుంది, కర్ణాటక బాగుంది, తెలంగాణ బాగుంది, మీకు దండం, మీ రాష్ట్రానికి దండం అని. ఉద్యోగాలు లేవు కాబట్టి మీ అందరి ఆశీస్సుల వల్ల మీరు సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా. అయితే ఆ ఉద్యోగాలు ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధ గంటలో రావమ్మా, వస్తారు మాట్లాడుకున్నాం. 3 నెలలు కొంతమందికి వస్తాయి, 6 నెలలు కొంతమందికి వస్తాయి, సంవత్సరానికి కొంతమందికి వస్తాయి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అయితే ఆ ఉద్యోగం వచ్చిన దాకా ఆ బిడ్డ ఇంట్లో ఉంటాడు, సినిమాకో షికారుకో డబ్బులు అడతాడు. మీరు అంటారు ఏంది వస్తాము ఈ కర్మ, నిన్నేమో గెలిపి మేము నిన్నేమో చదివిచ్చాము ఉద్యోగ సద్యోగం లేకుండా ఏందని. ఆ బాధ లేకుండా నేరుగా చదువుకున్న బిడ్డ తన కళ్ళ మీద తను నిలబడేదానికి నిరుద్యోగ జీతం కింద ఆడ మగ తేడా లేకుండా చదువుకున్న ప్రతి బిడ్డకి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకు 3,000 రూపాయలు బ్యాంకులో. ఇంకా పడారిపల్లి ప్రాంతంలో రైతులు ఉంటారు, గ్రామాలు ఉంటారు, ఆ రైతులకి పెట్టుబడి కింద ఏదైతే సంవత్సరానికి 20,000 నీరు అందిస్తారు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ వస్తాయి, పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ మళ్ళీ వస్తుంది. ఇంట్లో ఎవరో చనిపోకూడదని కోరుకుందాం, చనిపోతే మామూలు సాగు అయితే 2 లక్షలు, ప్రమా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఆ డబ్బులు వస్తాయి తల్లి. ఈ యొక్క పన్నులు భారం తగ్గుతుంది. ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా, మనంతా కార్పొరేషన్లో ఉన్నాం, మన ఇంటి పనులు కడుతుంటాం, దేనికి ఇంటి పనులు కడతామమ్మా? ఇంటి ముందు చెత్త ఎత్తమని, కాలువ కట్టమని, రోడ్డు కట్టమని అంతే కదా తల్లి. ఈరోజు దాన్ని పక్కన పెట్టి చెత్త పన్ను వేశారమ్మా, చెత్త పన్ను వేసిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి. చెత్త మీద పన్ను ఎక్కడైనా ఉందా తల్లి? ఇంకేదైనా ఉంటే ఏం పన్ను వేయాలంటే జుట్టు మీద గడ్డ మీద పన్నులు వేయాలి. జుట్టు మీద వేస్తే
కొంతవరకు సగం మంది సమస్య, నాలంటోడికి గడ్డం వేస్తే అది కూడా సమస్య తల్లి. ఆ పన్నులు మాత్రం వీలుండే తల్లి, చెత్త పన్నిస్తుంది ప్రభుత్వం. ఇలాంటి పరిపాలన ఉండదు, మంచి పరిపాలన ఉంటుంది. అన్నిటికీ మించి తల్లి ఏదైతే ఇదో ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్కి పోతే చాలా హాస్పిటల్స్ ఏమంటున్నాయి, మాకు ఆరోగ్యశ్రీ లేదు అంటుంది. ఎందుకని? వాళ్ళ బిల్లులు రావటం. అలా కాకుండా ప్రతి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు. ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశా, ఒక అవకాశం వచ్చిందమ్మా, నన్ను ఎమ్మెల్యే గెలిపించండి. మనలాంటి సామాన్య కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ప్రజలతో ఏ రకంగా ఉంటారో, అలా పెద్ద పెద్ద కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ఏ రకంగా ఉంటారో తేడా చూపిస్తానని చెప్పా. వేల కోట్ల కోటీశ్వరులు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకని మనం పోవాలంటే 6 మందిని దాటుకొని పోవాలమ్మా. ఇంట్లో గుమస్తాలు ఉంటారు, పిఏలు ఉంటారు, గన్మెన్లు ఉంటారు. నా కడ ఏ ఉండవు తల్లి, నేరుగా కలవచ్చు, నేరుగా ఫోన్ చేయొచ్చు. పడారపల్లి నుంచి కూడా చాలామంది వాళ్ళు ఎవరో తిరిగి కూడా తెలియదు నాకు, కరెంటు పోయినా ఫోన్ చేస్తారు. చలపత్ నగరు, సుందరాయ్ కాలనీ, జాషువా, అనేక ప్రాంతాల నుంచి ఎవరు ఫోన్ చేసినా ఎత్తుకు అలవాటు నాకుంది, నా చేతిలో ఉంటే చేసి అలవాటు నాకుంది. ఆ రోజు మీ కాడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పానమ్మా, నన్ను ఎమ్మెల్యే గెలిపించానమ్మా, మీ అన్నం, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అదే ఉంటుందని చెప్పా. అదే మాట కట్టుబడి ఎలక్షన్లు ఉన్నాయా లేవా సంబంధం లేకుండా నిరంతరం మీ మధ్యలో ఉన్నా, నా చేతిలో ఉంటే చేశా, చేతిలో లేకుంటే నా వల్ల కాదని చెప్పా. అంతిమంగా మీరు ఓటేసిన దానికి ఒక జవాబుదారీగా ఉందా? ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా 100కి 100% నిజాలు ఉంటే ఒక్క మాట అబద్ధం ఉన్నా మీరు నిలదీయచ్చు, లేదు 100కి 100% నిజాలు ఉంటే మీరు నాకు చేయాల్సిన సహాయం ఒకటేనండి. ఏమిటి ఆ సహాయం అంటే? ఓటు కాదు, ఓటు కంటే ముందు చెప్తా, ఓటు కంటే ముందు చెప్తా. ఒకటేనమ్మా మీరు నాకు చేయాల్సిన సహాయం, జెండాలు పట్టుకోబడలే, వీధుల్లోకి రాబడలే, మీ సమయం వృధా చేసుకోబడలే. కానీ నా మాటలు మీరు విన్నారు. మీరు ఎన్నక వెళ్ళిన తర్వాత ఎదురింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, వెనకింటోళ్ళకి, పైనింటోళ్ళకి, కిందింటోళ్ళకి, ఆ పక్కిదోడికి, ఆ పక్కిదోడికి, మీ బంధువులకి, స్నేహితులకి, అందరికీ ఒక మాట చెప్పండి. మనమందరం సైకిల్ గుర్తుకి ఓటేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. ఇక్కడ మనలో ఒకడిగా మనలాంటి కుటుంబీకుడు కలిసిపోయి ఎమ్మెల్యే కోటమిరెడ్డి సుందర్రెడ్డి ఉన్నాడు అన్న మాట సహా మీరు చేయాలని. పెళ్లిళ్ళు పోతుంటారు, గృహప్రవేశాలు పోతుంటారు, అశుభ కార్యక్రమాలు పోతుంటారు, 10 మంది బంధుమిత్రులు కలుసుకుంటారు అక్కడ. వారందరికీ ఒక మాట, ఈ పెరిగిన ధరల గురించి, ఈ చేత్తో 1 రూపాయి ఇచ్చి, ఈ చేత్తో 10 రూపాయలు లాక్కునే దాని గురించి ఇవన్నీ కూడా చెప్పి మీరందరూ కూడా నాకు అండగా నిలవాలని కోరుకుంటూ, మళ్ళీ మళ్ళీ ఈ కష్టకాలంలో ఎంత పెద్ద ఎత్తున నా కోసం ఇచ్చేసిన దానికి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెడుతూ, నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకు దండం పెట్టి మీ వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.